ప్రభు పేరట మీ అందరికి షలోమ్. అమ్మా, నువ్వు తింటలేదు అంటున్నావు, తింటలేదు అంటున్నావు, నిద్ర పట్టట్లేదు అంటున్నావు, ఎందుకమ్మా? మీ ఆయన ఏం చేస్తున్నాడు? ఏమో నన్న, ఏం చేస్తున్నాడో తెలియదు కానీ నాకు మాత్రం ఏదో జరిగిపోతుందన్నా. నిజమండి, నాకు మాత్రం అనుమానమేనన్నా. ఏం అనుమానం అమ్మా? ఏమోనన్నా. ఏమోనన్నా ఏంటమ్మా? మీ ఆయన మీద అనుమానం అంటున్నావు. ఏం తెలిసి? ఏమీ తెలియదన్నా. ఏమన్నా చూసావా? ఏమీ చూడలేదన్నా. ఫోన్ నెంబర్లు ఏమీ లేవన్నా. మరి కానీ అనుమానం అన్నా. మంచి, నాకు నాకేదో అనుమానం. బుద్ధుందా? అప్పుడు ఆ భర్త అంటాడు, ఇదన్నా నరకమన్నా, ఇంటికి వస్తే తిండి లేదన్నా, తాను నిద్రపోదన్నా, నన్ను నిద్రపోనివ్వదన్నా. ఏం చేశానే చెప్పు అంటే ఇంకేం చేయాలి? ఏం చేశానే? ఏమో ఏం చేస్తున్నావు, నాకేం తెలుసు. బుద్ధుందా? కొంతమందికి అదొక జబ్బు. ఏమీ ఉండదు, ఏదో ఉంది. కుటుంబాన్ని కూల్ చేసుకుంటారు. ఒకనికట అనుమానం అట. ఏమిటి? లెప్పర్సి వస్తుందేమో. లెప్పర్సి వస్తుంది ఎందుకు చెప్పండి? అనుమానం ఏమిటో మరి, ఏదో పుస్తకం చదివాడో ఏమిటో తీది కానీ అనుమానం అట. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇవాళ వస్తుందో రేపు వస్తుందో, ఇవాళ వస్తుందో రేపు. ఏమిటి లెప్రసీ? ఇదే గొడవ. నేను నాకు లెప్రసీ వచ్చేస్తే ఏదో ఒకరోజు వచ్చేస్తే. ఇదే గొడవ. ఒకరోజు ఒక విందుకెళ్ళాడు. విందుకెళ్ళి అతనికి ఎంత అనుమానం అంటే అప్పుడప్పుడు గిచ్చుకుని చూసుకుంటాడు, గిచ్చుకుని చూసుకుంటాడు. ఎందుకు వచ్చేసిందేమో? ఏమిటి లెప్రసీ? విందుకెళ్ళాడు, సడన్గా జ్ఞాపకం వచ్చింది. ఏమని? ఒకవేళ వచ్చిందేమో అని చెప్పి గట్టిగా గిచ్చుకుని చూసుకున్నాడు. అంతేనండి, మళ్ళీ గిచ్చాడు, స్పర్శ లేదు. మళ్ళీ గిచ్చాడు, స్పర్శ లేదు. మళ్ళీ గిచ్చాడు, స్పర్శ. వచ్చేసింది, వచ్చేసింది. విందంతా అల్లకల్లోలం. వచ్చేసింది, వచ్చేసింది అని కుప్పకూలిపోయాడు, కుప్పకూలిపోయాడు. వచ్చింది లెప్రసీ కాదు, హార్ట్అటాక్. హాస్పిటల్ తీసుకెళ్ళారు. అటుపక్క ఇటుపక్క వాళ్ళందరూ తీసుకెళ్లారు. హార్ట్అటాక్ నిజంగానే వచ్చేసింది. కొంచెం కోలుకున్న తర్వాత, ఎందుకండి, ఏమైందండి? ఏమైంది, ఏం చెప్పమనండి. లెప్రసీ వస్తుంది, లెప్రసీ వస్తుందని చెప్పి నాకు మొదటి నుంచి అనుమానమేనండి. వచ్చేసిందండి. మీకెలా తెలిసింది? అప్పుడప్పుడు గిచ్చుకొని చూసుకుంటానండి. మరి ఏమైంది? ఒకసారి గిచ్చానండి. మరి ఏమైంది? స్పర్శ లేదండి. రెండోసారి గిచ్చానండి. ఏమైంది? స్పర్శ లేదండి. అర్థమైపోయింది. ఏమర్థమైంది? వచ్చేసిందండి. ఆ టెన్షన్కి గుండె కాస్త ఆగి స్టార్ట్ అయింది. కూడా వచ్చిన వాళ్ళు, హాస్పిటల్ తెచ్చిన వాళ్ళు, మరి మీకు లెప్రసీ వచ్చినట్టుగా ఏం కనిపించలేదండి అంటే, పక్కన కూర్చుని ఆయన అంటున్నాడు, కర్మ ఆయనకిచ్చింది ఆయన తొడ కాదండి, నా తొడ కూర్చాడు. మనోడు భోంచేస్తూ తన తొడ గిచ్చిపోయి పక్క ఇంది గిచ్చాడంట. ఆయనకి ఎందుకు స్పర్శ చెప్పండి? స్పర్శ, అరే స్పర్శ లేదు. ఏమిటి? మళ్ళీ గిచ్చాడు, మళ్ళీ స్పర్శ లేదు, వచ్చేసింది. పడిపోయాడు. బుద్ధుందా? అనుమానము పెనుభూతం. ఈరోజు ఎన్ని కుటుంబాల్లో భర్త మీద అనుమానం, భార్య మీద అనుమానం, బిడ్డల మీద అనుమానం, మనుషుల మీద అనుమానం. అనుమానము నెమ్మదిని పాడు చేస్తుంది. ఏమవుతుందో నా కుమార్తె వివాహము, ఏమవుతుందో నా కుమారుని యొక్క ఉద్యోగం, ఏమవుతుందో నా భర్త యొక్క ఉద్యోగం, ఏం చేస్తున్నాడు నా భర్త ఆఫీస్కి వెళ్ళి, అనుమానం. బైబిల్ సెలవిస్తుంది, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరిస్తామో, రేపటి గురించి మీరు చింతించకండి. చింతించేవాడు ప్రశాంతంగా జీవించలేడు.
నీ జీవితాన్ని నిర్మించుకోవాలంటే, నీ కుటుంబాన్ని నిర్మించుకోవాలంటే, నీ వ్యక్తిత్వాన్ని అద్భుతమైన ఆత్మీయ విలువలతో నిర్మించుకోవాలంటే, మొదటిగా నీ జీవితాన్ని నీ హృదయాన్ని పరిపాలించవలసింది. ఏడు తెలుసా? నెమ్మది. ఎప్పుడు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. మన జీవితాన్ని, మన భవిష్యత్తును, మన కుటుంబాన్ని, మన బిడ్డల భవిష్యత్తును చక్కగా నిర్మించుకోగలము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒక వ్యక్తి తన కుటుంబాన్ని, తన వ్యక్తిత్వాన్ని, తన జీవితాన్ని నిర్మించుకోవాలి అంటే ఏ రీతిగా తండ్రి అనవసరమైన చింత అనుమానము ఏ విధంగా ఒక వ్యక్తికి నెమ్మది లేకుండా చేస్తుందో, సమాధానాన్ని పాడు చేస్తుందో బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేసి, వాక్యానుసారంగా జీవింపచేసి మా జీవితాలను నిర్మించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.